वैजा स्टील प्लांट प्रैवेटीकरण व्यतिरेक रेंडु संवत्सराल पैबड़ी उद्यम जरुगुतुन्ना स्टील प्लांट विधंगा अम्मालनि चेप्पनि केंद्रंलो मोडी प्रभुत्वं कुट्रलु चेस्ता उंदी दानि प्रयत्नालु आपलेदु ఈ మధ్య ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ తాలూకా బ్లాస్ట్ ఫర్నెస్ 3ని ఉత్పత్తి చేయకుండా నిలిపివేసింది ప్లాంట్ కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదు ముడిసరుకు ఇవ్వడం లేదు రైల్వే ర్యాక్స్ రాకుండా మొత్తం దిగ్బంధం చేస్తా ఉంది ఈ విధంగా మొత్తం ప్లాంట్ ని నష్టాలు పాలు చేసి సిక్ ఇండస్ట్రీగా తయారు చేసి దీన్ని కార్పొరేట్ సెక్టర్ చేతుల్లో పెట్టి దానికి వస్తు మోడీ ప్రభుత్వం కంకణం కొట్టుకుందని చెప్పింది ఈ పరిణామాలన్నీ సూచిస్తున్నాయి దీని విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రజా సంఘాల జేఏసీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ మధ్య కాలంలో చేసి ఇంకొక ప్రయత్నం ఏంటంటే ఈఓఐ పేరు మీద ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరు మీద మరో నాటకానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెరదీసింది ఇందులో ముడిసరుకు గాని నిధులు గాని ఇచ్చి మీరు పెట్టుబడి పెడితే మేము మీకు ప్రొడక్ట్ తయారు చేస్తాం మీరు వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పినది ప్రధానంగా దీంతో ఉద్దేశం దీనిలో అన్ని ప్రైవేట్ సంస్థలకు అందిస్తున్నారు ఈఓఐలో బిడ్స్ వేసేదాని కోసం కానీ ఎన్ఎండిసి సేల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈ బిడ్స్లో పాల్గొనే దాని కోసం అవకాశం ఇవ్వడం లేదు ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలకు ఆటంకాలు సృష్టించి ఏదో విధంగా ప్రైవేట్ వ్యక్తులకు స్వదేశీ విదేశీ ప్రైవేట్ శక్తులు ఈ బిడ్స్లో పాల్గొని ఆ విధంగా మరో రూపంలో ప్రైవేటీకరణ చేయడం కోసం ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కంగడి కొట్టుకుంది దీని వ్యతిరేకంగా రేపు మే 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా హైవేస్ లోను ఇతర ప్రాంతాల్లోను రోడ్డు దిగ్బంధం చేయాలని రాష్ట్రరోకు చేయాలని చెప్పని జేఏసీ పిలిపించింది రాష్ట్ర జేఏసీ పిలుపుని స్వాగతిస్తున్నాం మేము విశాఖపట్నంలో కూడా ఈరోజు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘ జేఏసీ సమావేశమైంది ఈ సమావేశంలో మేము తీసుకున్న నిర్ణయం మే 3వ తేదీన మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోను కార్మికులు కర్షకులు రైతులు అన్ని తరగతి ప్రజానికు కలిపి మోడీ ప్రభుత్వ ఈ దుంబార్గారు వ్యతిరేకంగా రాస్తారోకు చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం మొత్తం విశాఖపట్నం మొత్తం ప్రజానికం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం జరిగే ఉద్యమంలో భాగస్వాములు కావాలి తద్వారా మోడీ ప్రభుత్వాన్ని మెల్ల ఉంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ సంస్థలు కాపాడుకోవాలి తద్వారా విశాఖపట్నం అభివృద్ధి కాపాడుకోవాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ రోజు సీఎం గారు పర్యటన విశాఖపట్నం ఉన్నా కానీ కార్యక్రమం ఎటువంటి పరిస్థితి కూడా ఆపే పరిస్థితి లేదు ఖచ్చితంగా మేము కూడా సీఎం గారు కలిసేందుకు కోసం ప్రయత్నం చేస్తాం అధికారులను కలుస్తాం సీఎం గారికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మొద్దని చెప్పినటువంటి ఎగ్జామ్ కూడా ఇవాళ చేస్తూ వివాదిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వ యొక్క ప్రైవేటీకరణ మరింత ముందుకు తీసుకుపోయేటువంటి భాగంలో ప్రభుత్వ ప్రయత్నాలని విరమించుకొని విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ సొంత గొంతు కేటాయింపుతో పాటు దాన్ని నడపడం కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అనేక కార్మిక సంఘాలు ఇవాళ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఇక్కడ చూస్తే రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు జేఏసీ గారు విశాఖపట్నం ఉక్కు పరిరక్షణ కోసం పోరాడుతూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం తన దూకుని మరింత పెంచి భవిష్యత్తులో కార్మిక సంఘాల మనుగడికే ప్రసార్థకంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ కార్మిక చట్టాల్లో మార్పులు అనేవి తీసుకురావడంతో పాటు ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితం చూస్తే మనం కార్మిక సంఘాల గుర్తింపులు కూడా రద్దు చేసి ఇవాళ చాలా దారుణమైనటువంటి పరిస్థితికి ఇవాళ ఒడిగట్టుకున్నారు అంటే కేంద్రంలో మరోసారి మోడీ గారు ప్రభుత్వం అంటూ వస్తే మాత్రం తప్పకుండా కార్మికులు చట్ట కార్మిక సంఘాలు కూడా పూర్తిగా రద్దు చేసి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ రాజకీయ గురువైనటువంటి ఆర్ఎస్ఎస్ ఏనాడో బ్యాన్ చేశారు కాబట్టి అటువంటివన్నీ గుర్తొస్తున్నటువంటి ఇప్పుడు మనల్ని కూడా అటువంటి ప్రమాదంతో ముడిపెట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని పూర్తిగా బానిసలుగా చేసి తమ పాలనని సాగించాలనేటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం కుట్ర జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇవాళ దేశంలో మోడీ గారి విధానాలకు మనం వ్యతిరేకంగా గట్టి పెద్ద ఎత్తున పోరాటం చేసిన అవసరం ఉంది ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ పోరాటంలో ఒక స్టీల్ కార్మికులు కాదు ఇతర కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ ఉన్నాయనే విషయాన్ని మనం తెలియజేస్తూ మనం ఉద్యమాన్న దశని కొనసాగింపులో భాగంగా 3వ తేదీన జరుగుతున్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యం జరుగుతున్నటువంటి రాస్తారోకి ఏఐటీయూసీ సంపూర్ణ సహకారాన్ని మద్దతుని తెలియజేస్తూ పాల్గొంటామని తెలియజేస్తా ఉన్నాం.